నేడు దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 97వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వెలవెలబోయిందనే చెప్పుకోవాలి. పూలతో కలకలాడాల్సిన సమాధిని ఎవరూ పట్టించుకోకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ అసహనం వ్యక్తం చేశారు. తమ తాత జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు తెల్లవారుజామునే తారక్ మరియు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్కు వచ్చారు. ఇక కారు దిగి సమాధి వద్దకు రాగానే అక్కడి పరిస్థితి చూసి వారు షాక్ అయ్యారని తెలుస్తోంది. ఎన్టీఆర్ జయంతి మరియు వర్ధంతి రోజుల్లో ఎప్పుడూ పుష్పాలతో కలకల్లాడే ఘాట్ ఈసారి ఒక్క పువ్వు కూడా లేకుండా వెలవెలబోయిందనే చెప్పాలి. దీంతో అసహనం వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్ వెంటనే భారీగా పుష్పాలను తెప్పించి తానే స్వయంగా తన తాత సమాధిని అలంకరించారు. అక్కడే ఉన్న అభిమానుల సాయంతో సమాధి మొత్తం పూలతో కలకల్లాడేలా చేశారు జూనియర్ ఎన్టీఆర్. తర్వాత పుష్పగుచ్చాలతో తారక్ మరియు కళ్యాణ్ రామ్లు నివాళులర్పించారు. తమ తాత సమాధి పక్కనే కాసేపు వారు మౌనంగా కూర్చున్నారు. ఇక నుంచి తాత వర్ధంతి జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారికి నివాళులర్పించేందుకు ఆయన మనవరాలు హరికృష్ణ కుమార్తె, నందమూరి సుహాసిని మరియు రామకృష్ణులు ఎన్టీఆర్ ఘాట్కు వచ్చారు. వాస్తవానికి ప్రతి ఏటా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు గ్రాండ్ గా చేస్తారు. కానీ ఈసారి ఆయన్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడం చాలా బాధగా ఉందని అంటూనే ఈ ఏడాది మహానాడును నిర్వహించడము కష్టంగానే అనిపిస్తుందంటూ పలువురు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారు? ఈ విషయంపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.